ఈ ఏడాది లేని డబుల్ బెడ్రూమ్ ఇల్లు లబ్దిదారులకు అందించేలా సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఇళ్ల నిర్మాణం చివరి దశలో ఉన్న వాటికి ఫండ్స్ రిలీజ్ చేస్తూ పనులు వేగవంతం చేసింది. జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కంప్లీట్ అయితే ఇందిరమ్మ ఇళ్లపై క్లారిటీ వస్తుందని సర్కార్ భావిస్తోంది. రాష్ట వ్యాప్తంగా నిర్మాణం చివరి దశకు చేరుకున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనుల వేగం పుంజుకున్నాయి. బ్యాలెన్స్ ఉన్న పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి లబ్దిదారులకు అందజేయాలని సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం స్పెషల్ ఫండ్ రిలీజ్ చేసి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో వివిధ జిల్లాల్లో చివరి దశకు చేరుకున్న పనులు జోరుగా సాగుతున్నాయి. అటు డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై హౌసింగ్ డిపార్ట్మెంట్ స్పెషల్ ఫోకస్ పెట్టి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. పెండింగ్ లో ఉన్న ఇళ్లను పూర్తి చేసి లబ్దిదారులకు అందిస్తే నియోజకవర్గాల వారీగా ఎంతమందికి ఇళ్లు లేవో క్లారిటీ వస్తుందని, దీంతో ఇందిరమ్మ ఇళ్లు కేటాయించవచ్చని హౌసింగ్ అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్ సిటీ శివారులో కొల్లూరులో గత బీఆర్ఎస్ సర్కార్ పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టింది. సుమారు 16,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం గత అసెంబ్లీ ఎలక్షన్ ముందు అప్పటి సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. లబ్దిదారులకు అందజేసిన కరెంట్ నీటి సప్లై విషయంలో జలమండలి, జీహెచ్ఎంసీ, విద్యుత్ శాఖ మధ్య వివాదం నెలకొంది. దీంతో లబ్దిదారులు అక్కడ ఉండడం లేదు. నీటి కరెంటు సప్లై కోసం 60 కోట్లు చెల్లించాలని జలమండలి, విద్యుత్ శాఖ కోరడంతో నిధులను జీహెచ్ఎంసీ చెల్లించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ప్రాజెక్టులో చాలా కాలం ఇళ్ల నిర్మాణం జరిగి పబ్లిక్ ఉండకపోవడంతో తలుపులు, కిటికీలు, వైరింగ్ చోరీ జరిగాయి. దీంతో వీటి మరమ్మతులు పనులు వేగంగా జరుగుతున్నాయి. రాంపూర్, కుత్బులాపూర్, పోచారం, మహేశ్వరం ప్రాంతాల్లోనూ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులు చివరి దశకు చేరుకున్నాయని, 2 నెలల్లో లబ్దిదారులకు అందజేస్తామని జీహెచ్ఎంసీ చెబుతోంది. జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయినా నిధుల కొరతతో 2 ఏళ్లుగా డ్రైనేజ్, సెప్టిక్ ట్యాంక్, వాటర్ ట్యాంక్ పనులు పెండింగ్ లో ఉన్నాయి. సరైన వసతులు లేకపోవడంతో లబ్దిదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే 3,722 ఇళ్లను లబ్దిదారులకు కేటాయించగా మిగతా ఇళ్లు అప్పగించేందుకు లబ్దిదారుల ఎంపిక జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. డ్రైనేజ్, సెప్టిక్ ట్యాంకులు, కరెంటు కనెక్షన్తో పాటు మౌలిక వసతులు పూర్తి చేయాలని గతంలో లబ్దిదారులు ఆందోళన చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పలుసార్లు సీఎం, హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రిక్వెస్ట్ చేయడంతో వసతుల కల్పనకు 32 కోట్ల ఫండ్ రిలీజ్ చేశారు. దసరా కల్లా లబ్దిదారులకు ఇళ్లను అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు అధికారులు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ టౌన్ ఫణిగిరిగుట్ట ఏరియాలో 2014లో అప్పటి కాంగ్రెస్ సర్కార్ 2,160 ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. రాజీవ్ గృహకల్ప స్కీమ్ కింద 25 ఎకరాల్లో 98.50 కోట్ల అంచనాలతో పనులు ప్రారంభించారు. 38 కోట్లు రిలీజ్ చేయడంతో 40% పనులు పూర్తి చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాజీవ్ గృహకల్ప స్కీమ్ రద్దు చేయడంతో 2014 సెప్టెంబర్లోనే పనులు ఆపేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 75 కోట్లను మంజూరు చేపించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులు పరిశీలించడంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. కేసారం దగ్గర 4 ఏళ్ల క్రితం 25.44 కోట్లతో 480 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టారు. వీటిలో 60% పనులు పూర్తి చేయగా 40% పనులు పెండింగ్ లోనే ఉన్నాయి. లబ్దిదారుల ఆందోళనతో రోడ్లు, డ్రైనేజ్, కరెంటు పనుల కోసం 3 కోట్ల ఫండ్ కేటాయించడంతో పనులు స్పీడప్ అయ్యాయి.